చిరంజీవి నటించిన కోతలరాయుడు మూవీ ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా తన కెరియర్ మొదలుపెట్టారు. అప్పట్లో తమ్మారెడ్డి చిరంజీవి మధ్య మంచి సంబంధాలు ఉండేవి, కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. దీనిపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి స్పందించారు. చిరంజీవి గారు అంటే ఇప్పుడు అంత రిలేషన్షిప్ లేదు, చిరంజీవితో చాలా రిలేషన్షిప్ ఉంది, చిరంజీవి నేను చెప్పుకుంటూ పోతే మా ఇద్దరికి ఎన్ని గంటలు చెప్పినా చాలదు అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవికి నాకు మధ్య చాలా రిలేషన్షిప్ ఉంది, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు చెప్తే వీడు అప్పుడు తిట్టి చిరంజీవికి దగ్గర అవడానికి ఇప్పుడు ఇలా చెప్పాడు అనుకుంటారు, అందుకే వాటిని ఇప్పుడు బయటికి చెప్పదలుచుకోలేదు అని తమ్మారెడ్డి అన్నారు. మా ఇద్దరికి చాలా చాలా మంచి స్మృతులు ఉన్నాయి. నాకంటే చిన్నవాడు, అన్నయ్య అని ప్రేమగా ఉండేవాడు, నేను కూడా సొంత తమ్ముడిలాగే చూసుకునేవాడిని. కోతలరాయుడు సినిమాకు ముందు రూపాయి కూడా ఇవ్వలేదు. సినిమా విడుదలైన తర్వాత ఆయన అడగలేదు. ఆయనకు డబ్బులు అందలేదని తెలిసి నేనే స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చాను. అది చాలా చిన్న అమౌంట్, బయటకు చెప్పేంత గొప్ప అమౌంట్ అయితే కాదు అని తమ్మారెడ్డి అన్నారు. మా మధ్య గ్యాప్ రావడం అనేది ఏమీ లేదు, మనుషులు ఎదుగుతూ ఉంటాం కదా. కృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్స్ ఎలాగో, మా ఇద్దరికి పరిచయం అయినప్పుడు నేను కృష్ణుడు ఆయన కుచేలుడు, ఇప్పుడు ఆయన కృష్ణుడు అయ్యాడు నే కుచేలుడిని అయ్యాను అని తమ్మారెడ్డి అన్నారు. మే ఇద్దరం కలిస్తే బాగుంటుందేమో తెలీదు, కలవాల్సిన అవసరం ఇద్దరికీ రాలేదు, కలిస్తే మామూలుగానే మాట్లాడుకుంటాం, నేనే అప్పుడప్పుడు ఆయన్ని తిడుతూ ఉంటాను, కానీ ఆయన నా గురించి బ్యాడ్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం నిజాలు కొన్ని ఒప్పుకోవాలి. నేను అతడి మీద ఇచ్చినన్ని స్టేట్మెంట్లు ఎవరు ఇచ్చి ఉండరు, కానీ ఈ రోజు వరకు కూడా నా గురించి ఆయన ఒక్క మాట కూడా అనలేదు. కలిసినప్పుడు కూడా ఎందుకు ఇట్లా అన్నో భరద్వాజ అని కూడా నన్ను అడగలేదు. ఆ గౌరవం నాకు అట్టి పెట్టాడు అని తమ్మారెడ్డి తెలిపారు. నేను ఎప్పుడు ఏదన్నా కానీ నేను అతడికంటే పెద్దవాణ్ణి, అన్నయ్యలా ఫీల్ అయ్యాను కాబట్టి అతడికి అది ఒక అడ్వైజ్ అనే ఉద్దేశంతో అన్నానే తప్ప ఏ విధమైన ద్వేషం ఈర్ష్య పెట్టుకుని అన్నది కాదు. అర్థం చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి మౌనంగా ఉన్నాడని నమ్ముతున్నానని తమ్మారెడ్డి అన్నారు. మా ఇద్దరి మధ్య ఆ రోజు ఉన్న ప్రేమ ఈ రోజు వరకు ఉందని నమ్ముతున్నాను. నాకైతే ఉంది, ఆయనకు కూడా ఉందనే నమ్ముతున్నాను. ఒకవేళ లేకపోయి ఉంటే ఏదో ఒకరోజు నా గురించి బ్యాడ్గా మాట్లాడేవాడు. వీడెవడు నా గురించి మాట్లాడుతున్నారని ఒక్క మాట అంటే చాలు ఆయన ఫ్యాన్స్ అంతా తిరగబడతారు. కానీ ఏ రోజు మాట్లాడలేదు, ఆయన పెద్దరికం ఆయన నిలబెట్టుకున్నారు, నా పెద్దరికం నేను నిలబెట్టుకుంటున్నానని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవిని చాలా తిట్టాను, చిరంజీవిపై ద్వేషం లేదు, ఒక్క మాట చిరంజీవి నా గురించి బ్యాడ్గా అంటే ఫ్యాన్స్ తిరగబడతారు అన్న తమ్మారెడ్డి మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి.